రంగా అమ్మా, నువ్వు ఇక్కడ ఉన్నావా? నాన్నగారు ఏది లోపలున్నారు? ఏం ఒంట్లో బలదా? అదేం కాదురా, పాపారావుకు 2 కిడ్నీలు పోయాయట. ఎవరైనా కిడ్నీ ఇవ్వకపోతే బతకడు, అందుకే మీ నాన్నగారు కిడ్నీ ఇస్తున్నారు. ఏమ్మా, ఆ పాపారావు ఎంత దుర్మార్గుడు నీకు తెలుసు కదమ్మా. అలాంటి వాడికి కిడ్నీ ఇవ్వడం ఏంటమ్మా? నాన్నగారు బాగా ఆలోచించారా? బాగా ఆలోచించావురా. అంటే నీ ఆమోద ముద్ర కూడా పడిపోయిందన్నమాట. అవునులే, భర్త అడుగుజాడల్లో నడిచే గుణవంతురాలమైన గొప్ప ఇల్లాలేవి కదా. ఆయన చేసే త్యాగాలకు సంతోషంగా తలూపి భర్తకు రాబోయే కీర్తికి పొంగిపోయి బయట కూర్చున్నావు. బాబు, మీ నాన్నగారిని సరిగ్గా నువ్వు అర్థం చేసుకోవడం లేదురా. నిజమేనమ్మా, నిజమే. అర్థం చేసుకోకే ఒకసారి చీపోరా అంటే బయటికి వెళ్ళిపోయాను. ఇప్పుడేమైనా అర్థం అవుతారేమో ఒకసారి ప్రయత్నిస్తాను. ఎక్కడ మహానుభావుడు, నువ్వెంతో గొప్పవాడిగా భావించి ఆయన దర్శన భాగ్యం చేసుకుని వస్తాను. నిర్ణయాల వల్ల భార్యతో సహా లోకమందరి మెప్పు పొందగలిగిన త్యాగమూర్తి శ్రీ 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 రఘురామయ్య గారు, నమస్కారం. శత్రువుకి తన కవచకుండలాల్ని దానం చేసి తన ప్రాణాన్నే పణంగా పెట్టిన కర్ణుడు మీకు బంధువా? పక్షి ప్రాణం కోసం తన రక్త మాంసాల్ని కోసిచ్చిన శిబి చక్రవర్తి మీకు ఆదర్శప్రాయుడా? ఎంత మంచిని ప్రోత్సహిస్తున్నారు సార్. కానీ వాళ్ళంతా లోక కళ్యాణం కోసం త్యాగాలు చేశారు. మీరు లోకానికి చెడు మాత్రం చేసే ఈ పాపారావుని రక్షించి ప్రజల్ని భక్షించమని ప్రపంచం మీద వదలబోతున్నారు. ఇదే మీకు తెలిసిన నీతి, న్యాయం, ధర్మం. రేరంగా, నీ ఆవేశం నీదేనా? నేను చెప్పేది కాస్త వింటావా? చెప్పండి చెప్పండి. లోకంలో ప్రతి వ్యక్తి తను చేసిందే సరైంది అనుకుంటాడు. అది మానవ నైజం. అక్కడ అమ్మ సమర్థించడాన్ని విని సంతోషంతో గుండె వేగం పెరిగింది. ఇప్పుడు తమరి వాదన విన తర్వాత ఆనందంతో హృదయమే పగిలిపోతున్నేమో. చెప్పండి, త్వరగా చెప్పండి. రేరంగా, నువ్వు ఎంత వ్యంగ్యంగా మాట్లాడినా నేను చెప్పేది కూడా వినరా? వాడు పాపారావు అన్న విషయం పక్కన పెట్టు. ప్రస్తుతానికి తనవాడెవరు ఆదుకోక ఓ మనిషి కిడ్నీ లేక చచ్చిపోతున్నాడ్రా. వీడు చాలా దుర్మార్గుడైన మనిషి నాన్న. నిన్ను కష్టాలు పాలు చేయడమే వీడి జీవిత ధ్యేయం. రంగా, ఏం చేయబోతున్నావురా? మీకున్న అనుమానం నాకు అర్థమైంది. 1 మినిట్. ఆయన్ని షాక్ నుంచి కోలుకునేందుకు చేయాల్సిన ప్రయత్నాలన్నీ చేశాను. ఎనీహౌ, ఆయనకున్న కిడ్నీ ట్రబుల్ ముందు ఇదేమంతా? విషయం అర్థం చేసుకున్నాను. నాన్న, పాపారావు దీనాతి దీనమైన స్థితిలో ఉన్నాడు గనక మానవతా దృష్టితో అతనికి కిడ్నీ ఇవ్వడానికి సిద్ధమయ్యావని అర్థమైంది. ఆ అవకాశం నాకివ్వు. పాపారావుకి కిడ్నీ నేనిస్తాను. రంగా, నన్ను రక్షించడానికి ప్రయత్నిస్తున్నావు కదూ. అలా ఎందుకు అనుకోవాలి నాన్న? నీకన్నా నాలో వయస్సుంది. బ్రతకడానికి 2 కిడ్నీలు అక్కర్లేదు, 1/2 కిడ్నీ చాలు అన్న ఆవేశం ఉంది. వీటన్నిటికీ మించి నీ పెంపకంలో నేర్చుకున్న నీతి, నిజాయితీ, కృతజ్ఞత, బాధ్యత నాలో ఉన్నాయి.
ముఖ్యంగా నన్ను వంచించిన వాడితో డీల్ చేసే అవకాశం వస్తుంది. అయితే పగ తీర్చుకునే ఆలోచనతో ఈ దానానికి సిద్ధపడుతున్నావు అన్నమాట. చచ కౌరవులు పాండవులు అన్నదమ్ములు వాళ్ల మధ్య యుద్ధం వచ్చేసరికి న్యాయ మార్గాన ఉన్న పాండవులు సైతం తమ తాత భీష్ముణ్ణి ఎలా చంపాలో తమ గురువు ద్రోణుణ్ణి ఎలా జయించాలని ఆలోచించారు. నిజానికి ఇప్పుడు నా పరిస్థితి అంతే. ఆ యుద్ధంలో కత్తులు కటార్లు మంది మార్బలం కుట్ర కుతంత్రాలు ఎన్నో ఉన్నాయి, కానీ ఈ యుద్ధంలో నెత్తురుండదు, చంపటాలుండవు. హృదయాలుంటాయి, నీతి నియమాలుంటాయి, బాంధవ్యాలుంటాయి. ఇవేమిటో తెలియని ఆ తండ్రికి కను విప్ప కన్ను మూతాని తేల్చాల్సింటుంది. తేల్చేస్తాను. లక్ష్మి ఇక్కడ ఉన్నావా? శుభవార్త, తండ్రి పేరు చెప్తేనే మండిపడే రంగ ఇప్పుడు తనే కిడ్నీ ఇవ్వబోతున్నాడు. నాకు చాలా ఆనందంగా ఉంది. నాకు చాలా ఆనందంగా ఉంది. అయితే ఈ విషయం పిల్లల దగ్గరికి వెళ్ళి చెప్తా. నువ్వు పిల్లల్ని ఇంకా మర్చిపోలేదా? అదేమిటండి, రంగా తన తండ్రికి కిడ్నీ దానం చేస్తాడని ఏనాడన్నా ఊహించామా? అలాగే మన పిల్లల్లోనూ మార్పు రావచ్చుగా. అలాగే నీ కోరిక ఎందుకు కాదనాలి. సిగ్గులేదు, ఇప్పుడు దాకా ఎక్కడ బలాదూరు తిరిగి వచ్చావు? పో అవతలకి. రంగడు వచ్చి ఇంటి మీద దౌర్జన్యం చేస్తే దిక్కు దివాణం లేదు. అసలు మగారవేనా? అది కాదు, ఆ టైంలో నేను ఇంట్లో లేను. రాణి అది కదా మాట. అయ్యో ఇదిగో అసలు జరిగిన విషయం ఏంటి తెలుసా? నాకేం చెప్పదు, ఎందుకు ఆలోచించబడతావు? కథ చెప్తున్నావా? గౌరవనీయులైన నాన్నగారు, ప్రేమైన అమ్మగారు, పర్మనెంట్ గానే వెళ్ళిపోతున్నావు అని పెద్ద పౌరుషంగా వెళ్ళిపోయారు. ఎక్కడికి వెళ్ళినా టెంపరీ స్వాగతమే లభించిందన్నమాట. ఏమన్నా అంటే ఆత్మాభిమానం. అన్ని చచ్చిన ఆత్మాభిమానం మాత్రం చావలేదు. నీలాంటి కొడుకుని పురిట్లోనే వడ్లగిం చేసి చంపాలరా నీచుడు. ఓం స్వామి ఏ శరణం శరణమయ్యప్ప, 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 ఓం స్వామి ఏ శరణం శరణమయ్యప్ప. నమస్కారం. నమస్కారం. తమను చూస్తే ఏదో ఉన్నత కుటుంబం నుంచి వచ్చినట్టున్నారు. ఏమైనా కష్టాలా? మరి ఇంకేం, రండి పంచుకుందాం. రఘురామయ్య గారు, మీరు చెప్పిన దాన్ని బట్టి మీ కొడుకులు ఒట్టి బుద్ధి లేని వాళ్ళు అని తేలిపోయింది. ఆస్తి మీ స్వాధీతం అంటున్నారు గనక మీరు రాసిన వీలునామా చెల్లదు అని ఒక్క నోటీస్ కొట్టండి, ఆస్తి మీ చేతికి వస్తుంది, దెబ్బకి వాళ్ళకి బుద్ధి వస్తుంది. వాళ్లకు బుద్ధి చెప్పాలని నేను రాసిన వీలునామాన్ని రద్దు చేసి నేను బుద్ధి తక్కువ పనిచేయను. భగవంతుడిచ్చిన రెక్కలున్నాయి, ఏదో ఒక పని చేసి బతుకుతాం. కొడుకులకు ఆస్తి పంచాల్సి వస్తే ఏ తండ్రి అయినా తన వాటా ఏమిటో ఖచ్చితంగా తెలుసుకోవాలమ్మా. అప్పట్లో ఏముండి పిల్లల్ని పెంచి పెద్ద చేశాం, ఇప్పుడు ఆ మాత్రం మాకు మేము సంపాదించుకుని బతకలేమా అన్న ధీమా శుద్ధ తప్పు. ఒక వయసు వచ్చాక మనసులో ఆవేశం ఉంటుంది తప్ప పూర్వంలా కష్టపడే సత్తా ఒంట్లో ఉండదమ్మా.
హాస్పిటల్లో చేర్పించారు, అక్కడ ఖర్చులకు కూడా నా దగ్గర డబ్బు లేదు. నువ్వు కాస్త పెద్ద మనసు చేసి ఏదైనా సాయం చేస్తే. అమ్మా నువ్వైనా చెప్పమ్మా. ఏమండి ఇదేం చేస్తున్నామ్మా? పద నేనే హాస్పిటల్కి వస్తాను. నువ్వే వస్తావా? చంచలి గాలి కనుబులు తాకేవదు ప్రాణం విడవదు మోహం ప్రేమమానలా చిక్కుకుంది కొట్టిపోయి చిక్కువాన తంద సందన చలి గాలి తనుగుని తాకే వింత విడవదు ప్రాణం విడవదు మోహం ప్రేమమా.